హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది 9 మంత్స్ ప్లస్ పిల్లలకి పెట్టచ్చు. అండ్ ఇందులో నేను చాలా పప్పు దినుసులు యూజ్ చేశాను కాబట్టి 9 మంత్స్ దాటిన వారికి మాత్రమే పెట్టాలి. ఒకవేళ 6 to 9 మంత్స్ పిల్లలకి పెట్టాలనుకుంటే కొన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ యూజ్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం డైజెషన్ ఇబ్బంది అవుతుంది, మరి చిన్నపిల్లలు ఇవన్నీ అరిగించుకోలేరు కాబట్టి. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మెజర్ చేయడానికి నేనైతే ఇక్కడ మనం వాటర్ తాగే గ్లాస్తో తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మా పిల్లలు తింటారని పెద్ద గ్లాస్తోనే తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చిన్న గ్లాస్తో తీసుకొని ఫస్ట్ అది పిల్లలు తింటే మళ్ళీ పెద్ద గ్లాస్తో చేసుకుంటే బెటర్. ఏమేమి వేసుకున్నామో ఇప్పుడు చూద్దాము. 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ ఎర్రపప్పు అండ్ 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ మినపప్పు. అండ్ ఇవన్నీ నేను సపరేట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని తొందరగా ఫ్రై అవుతాయి అండ్ కొన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో అలా తీసుకోండి. ఇప్పుడు 4 గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను అండ్ ఇంకో దాంట్లో 1 గ్లాస్ పెసర్లు, అలాగే 1 గ్లాస్ శనగలు తీసుకోవాలి. శనగలు పెసర్లు సపరేట్ తీసుకున్నాను అండ్ శనగల్లోకే కొన్ని అలసందలు, అలాగే కొన్ని పెబ్బర్లు, ఇవి కొన్నే తీసుకున్నాను. 1 గ్లాస్ రాగులు అండ్ అలాగే కొన్ని రాజ్మాలు అండ్ కొన్ని ఉలవలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని బఠానీ అండి, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే లేదు. అండ్ 1 గ్లాస్ జొన్నలు, 1/2 గ్లాస్ పల్లీలు, అలాగే కొన్ని 1/2 గ్లాస్ నువ్వులు. ఇవన్నీ ఇలా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇవేంటంటే బాదం, పిస్తా, కాజు అండ్ అక్రూట్, ఇవన్నీ నేను తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో. ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి నానబెట్టుకున్నాను సపరేట్గా. ఇప్పుడు ఇందాక తీసుకున్న మొత్తం అన్నీ ఇలా మొత్తం సపరేట్గా అన్నీ బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా 1-2 అవర్స్ నానబెట్టుకోవాలండి. 2 అవర్స్ నానిన తర్వాత అవన్నీ తీసి మంచిగా కడిగేసుకొని ఇలా కాటన్ శారీస్ ఉంటాయి కదా, వాటిపైన ఇలా సపరేట్గా అన్నీ ఆరబెట్టుకోవాలి. ఇలా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో వేసుకోవద్దు, ఇంట్లోనే ఫ్యాన్ కింద మంచిగా గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా సపరేట్గా ఆరబోసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి 1 డే మొత్తం ఆరబెట్టుకోవాలండి, ఎందుకంటే మొత్తం దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా ఆరిన తర్వాత అవన్నీ సపరేట్గా తీసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. 1 డే అంతా మొత్తం ఆరిన తర్వాత నెక్స్ట్ డే మనం సపరేట్గా అన్నీ ఇలా 1 బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మరీ తొందరగా ఫ్రై చేస్తే లోపల నుంచి ఫ్రై అవ్వవు. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని 1 దగ్గరనే కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అవి యూజ్ చేయడం వల్ల డైజెషన్ బాగా త్వరగా అయ్యి ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఏమి ఇబ్బంది లేకుండా. సో అవేంటంటే కొద్దిగా మిరియాలు కూడా ఫ్రై చేసుకోవాలండి, అలాగే వాము కూడా ఫ్రై చేసుకోవాలి, అలాగే జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నిటితో పాటు 4-5 యాలకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వాటిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకుంటే మనం ఉడికించినప్పుడు ఈ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇవి ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను ఇంట్లో గ్రైండ్ చేసుకోవట్లేదు, గిర్నీలో పట్టిస్తున్నాను.
మీరైతే తక్కువ క్వాంటిటీ ఉంటే ఇంట్లోనే చేసుకోవడం బెటర్, ఎందుకంటే చిన్నపిల్లలకి కదా. అండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రవ్వలా ఉంటే సరిపోతుంది. అంతే అండి, ఇలా ఉగ్గు తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్దీ అండి. ఒకసారైతే ట్రై చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.